వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మీకు ఈ వీడియోలో మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించే బజ్జీలో కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి ఏమీ యాడ్ చేయకుండా హోటల్లో లాగా చాలా బాగా పొంగుతూ ఎలా చేస్తామో చూపిస్తాను ఈ మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ మర్చి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఫస్ట్ శనగపిండి పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి ఒక చిన్న పిన్నిస్ కానీ టూత్పిక్ కానీ తీసుకునే విధంగా కాట్లు పెట్టుకోవాలి విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం వాము శనగపిండి తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మిర్చి బజ్జీకి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా అదే మిరపకాయలకి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ మధ్యలో నేను చూపించిన విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి అన్ని మిరపకాయలకి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఈ మిరపకాయల్లో విత్తనాలు అనేది బాగా కారం ఉంటే తీసేయచ్చు లేదు ఉన్నా పర్లేదు అంటే ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే తీసేశాను కారం ఉంటాయని సో ఈ విధంగా ఆ వాము శనగపిండి అన్నీ మిరప స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మీకు బజ్జీలకు ఎంత శనగపిండి అయితే కావాలో అంత తీసుకోండి ఇదేంటంటే కొ పర్టికులర్ కొలత ఏం కాదు మామూలుగా అందాజగా మనకు ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది సో నేను పర్టికులర్ కొలత చెప్పట్లేదు ఇప్పుడు ఈ విధంగా శనగపిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పును యాడ్ చేయండి ఉప్పు కూడా నేను హాఫ్ టీ స్పూన్ అలా వేస్తున్నాను మీరు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా దాన్ని యాడ్ చేయాలి అది కూడా చాలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే కొంచెం బజ్జీలు స్మూత్గా రావడానికి పొంగడానికి వేస్తాను ఇప్పుడు ఈ మూడుటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి అదేంటంటే పిండిలో వంటలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా కాకుండా మరి జోరుగా కాకుండా కొంచెం మీడియంలాగా కలుపుకోండి చూడండి ఏ వంటలు రాకుండా ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి పిండిని వంటలు ఉంటే ఏంటంటే పిండి పిండి ఉండిపోతుంది కాబట్టి వంటలు ఏం లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వేడి నూనె ఉంటుంది కదా కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ గరిటేశాను నేను హాఫ్ గరిటె కన్నా కొంచెం తక్కువ వేసాను కొంచెం ఆ వేడి నూనె వేసుకొని దీన్ని కొంచెం స్లోగా కలుపుకోవాలంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా కాబట్టి కొంచెం స్లోగా కలుపుకోవాలి చెయ్యి యూజ్ చేస్తున్నాను నేను మీరు కావాలంటే స్పూన్ ఏదైనా యూజ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిరపకాయలు పెట్టుకున్నాం కదా ఆ మిరపకాయలని దీంట్లో ఈ విధంగా పిండిలో బాగా ఆ మిరపకాయ చుట్టూ స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా నూనెలో వేసేసుకోవాలి ఈ మిర్చి బజ్జీకి ఫ్లేమ్ అనేది హై పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్ లోనే ఈ విధంగా బాగా కొంచెం బ్రౌనిష్ గా వచ్చే వరకు బాగా వేగనివ్వాలి అదే మిర్చి బజ్జీ బాగా కాలనివ్వాలి లోపల మిర్చి కూడా బాగా ఉడకాలి కదా అదే మగ్గాలి కదా కాబట్టి కొంచెం బాగా హై ఫ్లేమ్ లోనే ఉంచి చేయండి చూడండి మిర్చి బజ్జీ ఎంత బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది కొంతమంది పొంగట్లేదని ఫీల్ అవుతుంటారు కదా ఈ విధంగా చేయండి మిర్చి బజ్జీ బాగా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ